చంపేస్తే చచ్చిపోవాలా ఏంటి? అసలు ఈ ట్రక్ డ్రైవర్ల నిరసన మరీ విచిత్రంగా ఉంది. హిట్ అండ్ రన్ కేసులలో తప్పు చేసినటువంటి వాళ్ళకి జైలు శిక్ష, 10 ఏళ్ల జైలు శిక్ష అంటే అది ఎట్లా కాదంటారు అన్నటువంటిది నేననే మాట్లాడుకున్నాను. అయితే దాంట్లో కామెంట్లో ఒక వ్యక్తి పెట్టుకొచ్చాడు, మీరు రెండో వైపు ఆలోచించాలి, అక్కడ ఎవరినన్నా గుద్దితే అవతలోడు తప్పు చేసి వచ్చి గుద్దినా సరే ఇట లారీ వాళ్ళ మీద పడిపోతారు, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొట్టేస్తారు, అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది అనేది. ఇక్కడ హిట్ అండ్ రన్ అంటే అసలు కనిపించకుండా పోయేవాళ్ళు, అంతే తప్పించి ఆ క్షణంలో పారిపోయినటువంటి వాళ్ళని కాదు, ఆ తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినా సరే ఎవరూ కాదనరు. అలా కాకుండా శాంతం పారిపోయే వాళ్ళకే ఇది వర్తిస్తుంటుంది. అది కోర్టులు చూస్తే ఆ వ్యవస్థ తెలియకుండా మాట్లాడితే, లేకపోతే ఎవడన్నా రెచ్చగొట్టే ఓడి రెచ్చిపోగొడితే, ఇప్పుడు రేపు పొద్దున్న నిన్నే ఎవడో గుద్దేస్తాడు, లేకపోతే నీ కుటుంబ సభ్యుల్ని గుద్దేస్తారు, గుద్దేసాడుదామని వాడు వెళ్ళిపోతాడు, అప్పుడు ఏం పర్లేదులే అని చెప్తామా? అప్పుడు మాత్రం మనం చట్టాల గురించి మాట్లాడతాం. అదే మనం వెళ్ళి ఎవడన్నా గుద్దేస్తే, మనవాడికి తెలిసినోడు ఎవడన్నా గుద్దేస్తే అయ్యో అన్యాయం అని చెప్పి మాట్లాడతాం. ఇది ఎక్కడ రాక్షసత్వం అర్థం కావట్లేదు. ఇప్పుడు హిట్ అండ్ రన్ కేసులలో హిట్ అండ్ రన్ అన్నటువంటి కేసుని ఫస్ట్ కట్టేది పారిపోయినప్పుడు, అయితే అవతలలో లొంగిపోతే కానీ లొంగిపోయాడని రాస్తారు, అప్పుడు హిట్ అండ్ రన్ అవ్వదు, ఆ కేసుని మామూలు యాక్సిడెంట్ కేసు కిందనే ట్రీట్ చేస్తారు, అది న్యాయస్థానాలు చూస్తాయి. బట్ అసలు చట్టమే లేకపోతే గుద్దేసేసి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతమంది? విషయాన్ని డైవర్ట్ చేస్తూ ట్రక్ డ్రైవర్లను రెచ్చగొట్టడానికి, వాళ్ళకి ఎక్కువగా చదువు లేదు కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టడం చాలా సులభం. ఎస్, ప్రాక్టికల్గా చాలా సమస్యలు ఉంటాయి, బట్ చచ్చిపోయినోడి కంటే సమస్య కాదు కదా. చంపినోడి కోసం కవర్ చేసుకొచ్చేటువంటి వ్యవహారం ఏంటి? అదే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.